టీవీ నెక్స్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఎవ్వరూ శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. అర్థమైన వారికి అంతవరకే అదృష్టయోగం ఫలితాలు, అర్థం కాని వారి పరిస్థితి అదో మాయా అవయోగ స్థితి. ఈ నెల మొదటి వారం రాహు గ్రహ కలయిక తరువాత కుజ మహాగ్రహము వృషభ రాశిలోకి మారుతున్నాడు. శని వక్రస్థితి పట్టి మకర రాశిలో స్థితి చెంది ఉన్నాడు. గురు వక్రస్థితి చెంది మీన సొంత రాశిలో స్థితి చెంది ఉంటాడు. నెల మొదటి వారం తర్వాత శుక్రుడి పరిస్థితి అనుకూలంగా ఉండదు. బుధుడు నెల మూడు వారాలు సింహరాశి ఫలితాల్ని, తర్వాత కన్యారాశిలో సొంత రాశి బంధం యొక్క ఉచ్చస్థితితో యోగించి ఫలితాలను ఇస్తుంది. ఈ ఫలితాలు కొన్ని రాశుల వారికే బాగా యోగిస్తాయి. రవి శనుల సమసప్తక స్థితి ఈ నెల రెండవ వారం వరకు కొన్ని రాశుల వారికే యోగకరమైన ఫలితాలుంటాయి. మరికొన్ని రాశుల వారికి అవయోగకర దారిద్ర్యకమైన పరిస్థితులు ఉంటాయి. రాహువు మేషరాశిలో, కేతు తులారాశిలో స్థితి చెంది ఉంటారు. ఆగస్టు 2022 మీనరాశి ఫలితాలు. మీ ప్రవర్తనలో కొన్ని మార్పులుంటాయి, అవి మీపై ప్రభావాన్ని చూపుతాయి. కుటుంబంలోని వారి ఆరోగ్యపరంగా మరియు మీ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలమని చెప్పవచ్చు. ఈ నెలలో పాత వ్యాధులు మళ్ళీ తిరిగి వస్తాయి. మీరు మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. మీ కెరియర్లో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు వ్యాపారంలో బాగా రాణిస్తారు. మీ వ్యాపార ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యాపారంలో ఈ సమయంలో విజయాన్ని పొందుతారు. ఉద్యోగంలో ప్రస్తుతము అనుకూలమైనటువంటి సమయమని చెప్పవచ్చు. మీ ఉద్యోగ పరిస్థితుల్లో కొత్త అవకాశాలు ఉంటాయి. మీ ఖర్చులు పెరుగుతాయి. ఊహించని విధంగా డబ్బు రాబడి వస్తుంది. అది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. డబ్బు ఖర్చులు ఇతర ప్లానింగ్ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన కాలం ఇది. ఆరోగ్యరీత్యా కొన్ని పాత వ్యాధులు మళ్ళీ మీకు సమస్యలను సృష్టించవచ్చు. నెలాఖరులో మీ ఆరోగ్యము మెరుగవుతుంది. మీకు మంచి ఆరోగ్య మార్పులుంటాయి. ఈ కాలంలో వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు. ఆగస్టు నెలలో మీనరాశి వారు వ్యాధుల నుండి కూడా బయటపడతారు. మీరు వ్యాధులతో పోరాడేలా మంచి ధైర్యాన్ని కూడా పొందుతారు. మీ ప్రేమ మరియు వైవాహిక జీవితానికి అనుకూలమైన కాలమని చెప్పవచ్చు. మీ జీవితంలో సంబంధాలు బలపడతాయి మరియు మీరు వాటిని అర్థం చేసుకోవడంలో విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ పరిస్థితిని ఎదుర్కోవడంలో మీరు విజయాన్ని అందుకుంటారు. మీ కోపం ప్రవర్తన ఇది గందరగోళాన్ని సృష్టిస్తుంది. మీ కోపంపై మీరు నియంత్రణ కలిగి ఉండాల్సి ఉంటుంది. కుటుంబంలో శాంతియుతంగా బాధ్యతగా వ్యవహరించాలి. అసభ్య భాషను టోటల్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఓపికగా సమస్యలను పరిష్కరించుకోవాలి. కుటుంబ జీవితంలో సమస్యలు ఉన్నప్పటికీ మీకు పూర్తి మద్దతు ఉంటుంది. గురువారం మహావిష్ణు సహస్రనామాలు శ్రద్ధగా విన్నట్లయితే మీకు ఎంతో శుభం చేకూరుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.